నాకు కులం లేదు మతం లేదు నా కులమే పేదరికం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ నా కులస్తులే అన్ని కులాలకు నేనే ప్రతినిధి తెలుగు వాళ్ళ కులమే నా కులం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకు పోయాం వెనుకబడిన వర్గాలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే వాళ్ళ డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది తమ్ముళ్ళు అది తెలుగుదేశం పార్టీ సత్తా నువ్వు వెనుకబడిన వర్గాలను కక్ష కట్టావు పెత్తందారి వ్యవస్థకు శ్రీకారం చుట్టావు వెనుకబడిన వర్గాలని స్లేవ్స్ కంటే బానిసల కంటే తక్కువ చూస్తున్నావు నీ పెద మీ బాబాయ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే ఒక మంత్రి వెనుకబడిన జిల్లా వర్గాల మంత్రి ఆయన కాళ్ళు మొక్కాలనా మొక్కించుకుంటారా మీరు కాళ్ళు ఆయనకు సిగ్గు లేకపోతే ఆ కులాల్లో పుట్టిన మనందరికీ సిగ్గు ఉంది తమ్ముళ్ళు మనం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టింది తప్పని చెప్పండి ఇలాంటి ఒకటి రెండు కాదు నిన్న వెనుకబడిన వర్గాలందరినీ 1650 బస్సులు వెళ్ళా బస్సు డబ్బులంతా పెళ్ళిళ్ళలో కూడా ఎవరు పోవడానికి లేదు బలవంతంగా రమ్మన్నాడు రాకపోతే పెన్షన్ కట్టంట రేషన్ కట్టంట నేను ఒకటే చెప్తున్నా మనం అందరం అనుకుంటే సీఎం పవర్ కట్టు కట్ చేస్తామా లేదా అధికారం కట్ చేస్తామా లేదా నేను ఒకటే చెప్తున్నా సహాయ నిరాకరణ ప్రారంభించాలి ఎవరైనా పెన్షన్ కట్ చేసినా రేషన్ కట్ చేసినా అమ్మఒడి కట్ చేసినా నేనున్నా మీకు పోరాడతా మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే డౌటే అవసరం లేదు ఈ పొన్నూరులో మిమ్మల్ని చూసిన తర్వాత 100కి 1000% రాబోయేది సైకో జగన్ రెడ్డికి రాత్రికి నిద్ర రాదు రేపు ఒక 10 మందిని తిడతారు ఇంకా బూతులు తిడతారు పర్వాలా తిట్లు పడతా మీకోసరం పడతా అదే సమయంలో చెప్తున్నా హెచ్చరిస్తున్నా నా జోలుకొస్తే మాత్రం ఎవడిని వదిలిపెట్టన్నా ప్రజలని కాపాడుకుంటా నిన్న చూశారు బీసీ మీటింగ్ లో అందరూ బయట వచ్చేశారు ఈయన వచ్చి ఖాళీ కుర్చీలను అడ్రస్ చేశాడు జగన్ రెడ్డి నీకు మనుషులట్ రారు కానీ నీకు ధైర్యం ఉంటారా పొన్నూరికి నేను ఇక్కడ ఉండి మాట్లాడదాం రమ్మన్నా వద్దా రమ్మన్నా వద్దా వద్దా రాణి చూద్దాం ఏం చెప్తారు చూద్దాం తమ్ముళ్ళు ఆ రోజు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు అవునా కాదా ఈరోజు రాష్ట్రం ఒక సంక్షోభంలో ఉంది సమిక్షేమం కాదు ఇచ్చేది ఘోరంతా దోచేది కొండంతా నేను అడుగుతున్నా అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసింది ఆ జగన్ రెడ్డి ఏం తమ్ముడు ఏమన్నా తప్పు చేసింది అన్నా క్యాంటీన్ తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు అమ్మా క్యాంటీన్ ఉంది వాళ్ళ కార్యకర్తలు గొడవ చేశారు వాళ్ళని సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ ని నిరంతరం కొనసాగిస్తున్నాడు అది స్టాలిన్ సభ్యత జగన్ రెడ్డి మాత్రం జలగరెడ్డి మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన పెట్టకపోతే పోయాడు కానీ మనం అన్నం పెడతానంటే మీరు పెట్టడానికి వీల్లేదని మన మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు కడాన నిన్న బీసీ మీటింగ్కి వస్తే
మీరు తిండి పెట్టలేకపోతే మా అన్న క్యాంటీన్ తిండి పెట్టింది తమ్ముళ్ళు, అది అన్న క్యాంటీన్ విశిష్టత. గడప గడపకు మన ప్రభుత్వం మొదలయ్యాక ఇది మూడవదేమో ఇది జరుగుతున్నది. గతంలో జరిగింది, ఫ్రీక్వెన్సీ ఎదురు టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత ఒకసారి జరిపి రివ్యూ చేయాలి. ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమమే ఒక పెద్ద, అంటే నేరుగా మా శాసనసభ్యులకు కానీ లేదా సమన్వయకర్తలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఇంటిని టచ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ఈ అవుట్ రీచ్ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయ్యాయి ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా రాని ఉంటే వాళ్ళు మళ్ళీ శాచురేషన్ బేసిస్ మీద ఇస్తున్నాం కాబట్టి వాడుకోవడానికి, అలాగే ఈ మూడేళ్లలో జరిగిన చేంజ్ కుటుంబంలో కానీ అబ్జర్వ్ చేయడానికి, సహజంగానే రాజకీయంగా కూడా జగనన్న ప్రతినిధిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఈ ఎమ్మెల్యే కానీ వీళ్ళు వెళ్ళడానికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఎవరికి వాళ్ళకు పనికొచ్చే కార్యక్రమం ఇది. అక్కడ మా శాసనసభ్యులకు పనికొచ్చేది, పార్టీకి పనికొచ్చేది, అల్టిమేట్గా రేపు ప్రభుత్వానికి పనికొచ్చేది. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రీచ్ కాకపోతే పబ్లిక్ అసలు పర్పసే సర్వ్ కాదు. ఆ మెకానిజంలో పెద్ద పార్ట్ అయిన ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులుగా వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉంటుంది డెమోక్రసీలో, కాబట్టి బాధ్యత కూడా ఉంది. దీనికి ఇన్ని ఉన్నాయి కాబట్టి సహజంగానే రివ్యూ చేసేటప్పుడు సీరియస్గానే అవుతుంది. బట్ దాంట్లో ఇది ఏదో స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్తో, స్కూల్ స్టూడెంట్స్తో దీనికి ఉన్నట్టు ఎందుకు ఉంటుంది? అందరూ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా అదే చెప్తుంటారు. అందరూ ఇక్కడ ఎవరు, నేనేదో ఇదని కాదు, నేను కోఆర్డినేటర్ లాంటివి, మీ అందరూ అందరం ఈక్వల్. అందరం ఈక్వల్ అయినప్పుడు మనము బాధ్యతల గురించి షేర్ చేసుకుంటున్నప్పుడు ఇదిగో ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక దీన్ని తీసుకున్నాక ఆ చేసేదేదో సిన్సియర్గా ఇది చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది, చేయనందువల్ల మీకు నష్టం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్ని ఇంకో రకంగా ఏం ఎట్లా చూడాలని ప్రయత్నం చేసినా అది దురుద్దేశంతో చూసిన ఏదైనా వచ్చింది, ఎవరన్నా మీడియా కానీ ఇంకో పక్షాలను ఏదైనా దాని నుంచి ఏదో ట్రయింగ్ టు రీడ్ మోర్ దాన్ వాట్ ఈస్ దేర్ బిట్వీన్ ది లైన్స్, అది కూడా తప్పుడు ఉద్దేశం అన్నా ఏంటది తెలియనితనం అన్నా అవుతుంది. ఇందులో ఎలాంటిది లేదు. పార్టీ ఇంటర్నల్గా 175 స్థానాలు గెలుచుకోవడానికి తగిన ఇది వేయడం కోసం వేరే స్ట్రాటజీ ఏం లేదు. పబ్లిక్ లేకపోవడం, వాళ్ళల్లో మమేకం కావడం, ప్రతి ఇంటిని టచ్ చేయడం. ఆ టచ్ చేయడం అనుకున్నట్టు కాకపోతే ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, వీళ్ళు వీళ్ళు చేయట్లేదని రివ్యూలు వచ్చింది, ప్రస్తావించారు తప్ప ఇంకా అంతకుమించి ఏమీ లేదు. దాంట్లో ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో గడప గడప పర్ఫార్మెన్స్ అనేది ప్రధాన క్రైటీరియా అవుతుందా? గడప గడప పర్ఫార్మెన్స్ అనడం కంటే గడప గడప ఎందుకో నేను ఇంతసేపు పొడవుగా ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా మీరు వింటే గడప గడపకు ఏ పర్పస్ కోసం అయితే పెట్టారో, ఇది పూర్తయితే రేటింగ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. మీరు ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ చూసుకుంటూ ఇంకోటి చూసుకుంటూ పోయేటప్పుడు అది ఫ్యాక్టర్ అవుతుందా అంటే మీరు లెక్కలేక వేసుకోకపోయినా ఫైనల్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది దాని ఇంపాక్ట్. ఈరోజు అన్ని ఇళ్ళు కన్నా మీరే శాసనసభ్యులయ్యి మీరే కన్నా అన్ని ఇళ్ళు టచ్ చేస్తే వచ్చే రిసెప్షన్ కానీ అది ఖచ్చితంగా పనిచేస్తుంది, మీరు పాస్ అయిపోతారు. దానికి ప్రత్యేకంగా దాన్ని విడమర్చి ఇక్కడ క్రైటీరియా నిజంగా ఆ పర్ఫార్మెన్స్ కన్నా దాంట్లో ఉంటే సర్వేలో రేపు రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ సర్వేలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాండిడేట్గా ఉంటారు, ఆటోమేటిక్గా మంచి మెజారిటీతో గెలుస్తారు. కాబట్టి దానికి ఈ రకంగా ఇది ఇక్కడ కొలబద్ద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు చూడనక్కర్ల. అక్కడ బాగా చేయడం అంటే ద ట్రాన్స్లేట్స్ ఇంటూ గుడ్ దీని కిందికి వస్తుంది సర్వేలో అనేది లెక్క. సరే ఇంకా అవన్నీ ఏంటంటే సైంటిఫిక్ మెథడ్ అంటున్నారు, దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు, ఎవరి పార్టీ ఫాలోయింగ్ దట్. దాన్ని కూడా వ్యక్తిగతంగా ఒకరికి వ్యతిరేకంగాను ఏదో అధ్యక్షులు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన గట్టిగా ఇది చేశారని అదేం చూడాల్సిన అవసరం లే. పార్టీగా ఎస్ 175 టార్గెట్ పెట్టాము, 175 టార్గెట్ పెట్టినప్పుడు దానికి అవసరమైనట్టు మైక్రో లెవెల్ ప్లానింగ్ ఎట్లా, అలాగే శాసనసభ్యులు ఏం చేయాలి, పార్టీగా అధ్యక్షులు ఏం చేయాలి, ఓవరాల్ ముఖ్యమంత్రి గారు తను చేయాల్సింది తను చేస్తున్నారు, ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కాబట్టి మిగిలిన లేయర్స్ అన్ని ఎక్కడికెక్కడ వాళ్ళు చేయాల్సినవి అనుకోవడంతో పాటు కీ రోల్ ప్లే చేసి రేపు ఎలక్షన్లలో కానీ రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడంలో కానీ ముఖ్యమైన కీ రోల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు సహజంగానే మోర్ టెంప్లెట్ డిసైడ్ చేయడము, వాళ్ళ వర్క్కి సంబంధించిన డిసైడ్ చేయడం అనేది ఒక ప్లాన్డ్గా జరుగుతుంది. అందులో భాగంగా జరిగిన దీన్ని ఇది మాత్రమే దీన్ని. వస్తుంటాయి, కంటిన్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళ వాళ్ళ దాని స్ట్రాటజీసో
ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎట్లుంటాయో దానికి ముందు దాన్ని ఫేస్ చేయడానికి అవసరం నేను ఇంతకుముందు అన్నట్టు ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ముందు నుంచి అట్లా చేసుకుంటూ వస్తాము. ఇక్కడ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఇప్పటి నుంచి ఏం చేయాలని చేస్తున్నారు అన్నట్లో కంటిన్యూస్ జరుగుతుంటాయి. వాటికి సంబంధించి మార్చిలో వస్తాయి, ఏప్రిల్లో వస్తాయి, మేలో వస్తాయి, వస్తూనే ఉంటాయి. ఏ టైంలో దాని గురించి అప్రాప్రియేట్గా దాన్ని బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవాలనుకునేది పార్టీ అధ్యక్షులు సుయం గారు ఆయన నిర్ణయించుకుంటారు. చెప్పాము నిన్న అన్నాం అన్నాం మా నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. అది ఆయన కోరిక ముందస్తు రావాలని కూడా కాదు, ఆయన తన పార్టీని గ్రిప్ అట్లే ఉంచుకోవడానికి ఆ 4 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరో లీడర్లు కొంత పని చేస్తారనే ఉద్దేశంతో లేకపోతే 4 ఎక్కడన్నా పోతే కార్యకర్తలు రావడానికి ఎన్నికలంటే ఎవరికి వాళ్ళకు ఊపు వస్తుంది కాబట్టి దానికోసం ఆయన చేస్తున్నది తప్ప మా వైపు కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనుకోవట్లా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందస్తు రావడం ద్వారా ఏదో ఇది వస్తుందో లేకపోతే డిలే అవుతుందో ఇంకోటి అవుతుంది అలాంటి అనుమానాలు పూర్తిగా 5 ఏళ్ళు దీన్ని ప్రభుత్వాన్ని చేసుకుంటాం.